నారాయణపేట జిల్లాలోని ఏడేడు వైదిక ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. స్వయంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్గా మహేశ్వరి, ప్రధానోపాధ్యాయునిగా ప్రవీణ్, డీఈఓగా గణేష్ నాయక్, ఎంఈఓగా నరేష్ పరకాయ ప్రవేశం చేసి విధులు నిర్వహించారని హెచ్ఎం కర్ణే గంగాధర్ రెడ్డి తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయుల్ని ఎయిడెడ్ వైదిక ఉన్నత పాఠశాల ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ స్వపరిపాలన దినోత్సవం సెల్ఫ్ గవర్నమెంట్ అని అంటాం. ఈ స్వయంగా విద్యార్థులే ఈరోజు పాఠశాల నిర్వహణని నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే విద్యార్థులు ఉపాధ్యాయుల వలె నిలుగుతూ ఉపాధ్యాయులు ఎంత కష్టపడి విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు, విద్యార్థులు కూడా తమ యొక్క లోటుపాట్లు ఏముంటాయి అని చెప్పేసి ఇతర విద్యార్థుల ద్వారా దాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా తాము ఒక్కొక్క ఉపాధ్యాయుని పాత్రను పోషిస్తూ కొంతమంది గెస్ట్ రోల్స్ కూడా పోషించడం జరిగింది. కలెక్టర్గా మహేశ్వరి, మరి పాఠశాల పూర్తి నిర్వహణలో ప్రధానోపాధ్యాయునిగా నేటి ప్రధానోపాధ్యాయునిగా అరుణ్, డిఈఓగా గణేష్ నాయక్, ఎంఈఓగా నరేష్తో పాటుగా మిగతా విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులుగా ఉండడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం వల్ల భవిష్యత్తులో తాము ఏ పనినైనా చేయగలుగుతామనేటటువంటి కాన్ఫిడెన్స్ విద్యార్థుల లోపల పెరుగుతుంది. ఇంకొకటి, ఉపాధ్యాయులు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి విషయ అవగాహన ఉన్నప్పుడే చెప్పగలుగుతాం. కాబట్టి ఉపాధ్యాయునిగా ఉండి తూర్పుగోదావరి జిల్లా